Hi, friends. హ్యాపీ వల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్ అప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ మరియు ఎక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అవి కూడా చూస్తే మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక అవగాహన వస్తుందన్నమాట ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయేది వచ్చి పేపర్ పల్ప్ ఎగ్ ట్రే అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మామూలుగా ఇంతకుముందు అంతా ప్లాస్టిక్ వాడే వాళ్ళు ఇప్పుడు కూడా కొంత వాడుతున్నారు కానీ ఎక్కువ ఇదే వాడుతున్నారు పేపర్ ట్రే ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ట్రేలో వ్యాపారులు అది ఇచ్చినప్పుడు ఈ షాప్స్ కిరాణా షాపులు ఎక్కడైతే ఇస్తున్నారో ఎక్కువ ట్రేస్ అవి తిరిగి అన్నీ ఇప్పుడు వంద పీసులు ఇస్తే వంద పీసులు తిరిగి రావట్లేదు ఎక్కడో మిస్ అవ్వడం చాలా ట్రేలు మిస్ అవ్వడం కొన్ని ఇరగడం ఈ విధంగా అంటే వాళ్ళు ఆ విధంగా సాకు చెప్పి వీళ్ళకి రిటర్న్ చేయట్లేదు అనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్ ఇదే వాడుతున్నారు ఏది ఈ పేపర్ పల్ప్ ట్రే అనమాట ఎగ్ ట్రేస్ సో ఇది ఏమవుది పోతే ఒకవేళ ఏదైనా మిస్ అయినా ఇరిగినా రెండు రూపాయలతో పోతుంది అనేది వీళ్ళ ఆలోచన సో ఇదే ఇప్పుడు ఎక్కువ ఫుల్గా మీరు కావాలంటే ఇప్పుడు కూడా వీళ్ళు చెక్ చేసుకోవచ్చు ఎక్కువ ఇది వాడుతున్నారనమాట మొత్తం పోల్ట్రీ ఫార్మ్స్ నుంచి ఇది పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు ఇది మట్టిలో కలిసినా కలిసిపోద్ది అనమాట సో ఈ బిజినెస్లో మనం ఇది తయారు చేయడం చాలామంది ఎగ్ బిజినెస్ ఎగ్ బిజినెస్ ఎగ్ బిజినెస్ ఏ ఆలోచిస్తున్నారు కానీ ఆ ఎగ్ కింద ఒక ట్రే అనేది ఉంటుంది ఆ ట్రేలో కూడా బిజినెస్ ఉంటుంది అనేది చాలామంది ఏం చేయడం లేదు సో చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అనమాట ఈ పేపర్ పల్ప్ ఎగ్ ట్రే మోల్డింగ్ మిషన్ సో దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఫ్రెండ్స్ సెమీ ఆటోమేటిక్ ఉంటుంది ఆటోమేటిక్ ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది సో ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది ఎక్కువ కాస్ట్ అనమాట సో సెమీ ఆటోమేటిక్ అంటే తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మినిమం మీకు పెట్టుబడి దీంట్లో చూసుకుంటే మినిమం మూడు లక్షలు పెట్టుకుంటే బాగా ఎంజాయ్ చేయగలరు మినిమం చెప్తున్నాను నేను అదే మ్యాక్సిమమ్ అంటే మీరు పది లక్షలు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే డిజైన్ ఉండాలి అని లేదు డిఫరెంట్ డిఫరెంట్ మిషన్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇండియా మార్ట్లో సెర్చ్ సప్లయర్స్ చాలా మంది ఉంటారనమాట నేను స్పెసిఫిక్గా ఎవరి నెంబర్ ఇవ్వదలుచుకోలేదు మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో మీరు పల్ప్ ట్రే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని సెర్చ్ కొట్టండి చాలా మోడల్స్ ఉంటుంది మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి తీసుకోండి ఓకేనా దీనికి త్రీ ఫేస్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏమో స్పేస్ తక్కువ ఉన్నా సరిపోతుంది అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు మీరు ఖాళీ స్పేస్ మీరు లీజ్కి తీసుకోవచ్చు ఏది విలేజ్లో తక్కువలోనే దొరుకుతాయి సంవత్సరానికి లీజు ఒక షెడ్ టైప్లో వేసుకోవచ్చు నెంబర్ త్రీ ఏం కావాలంటే మామూలు మీరు లోకల్ లైసెన్స్ తీసుకుంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోద్ది మీరు ఎంఎస్ఎంఈ కింద నమోదు చేసుకుంటే లోన్ కూడా క పక్కాగా వస్తుంది బట్ మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ని కలిస్తే వాళ్ళు దీనికి మొత్తం ఫార్మాలిటీస్ చెప్తారనమాట సో ఈ మిషన్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్ మిషన్ రేట్ని బట్టి ప్రొడక్షన్ అనేది మారుతూ ఉంటుంది మీకు గంటకి వెయ్యి వెయ్యి సెమీ ఆటోమేటిక్లో వెయ్యి ఇచ్చేది ఉంది ఆటోమేటిక్లో వెయ్యి ఇచ్చేది ఉందన్నమాట ఏది ఈ ట్రేస్ తయారీ ప్రొడక్షన్ అనేది పదిహేను వందలు ఇచ్చేది ఉంది మూడు వేలు వరకు ప్రొడక్షన్ ఉండేది ఉందన్నమాట అవుట్పుట్ సో దాన్ని బట్టి మిషన్ రేట్ అనేది మారుతుంది ఈ ట్రే రేట్ మనం ఎంతకి అమ్మాలంటే ఒక రెండున్నర రూపాయికి అలా ఇస్తున్నారు హోల్సేల్గా ఇప్పుడు ఏది పోల్ట్రీ ఫామ్ వాళ్ళకి సో మనకి ఒక ట్రే మీద వన్ ట్వంటీ పైసే అలా మిగులుతుంది అనమాట సో భారీ ఎత్తున చూడండి ఒకసారి ఊహించుకోండి ఒక రోజుకి కోట్లో గుడ్లు అనేది వెళ్తూ ఉంటాయి ఈ ట్రే అన్ని పాడవుతూ ఉంటాయి మళ్ళీ తయారవుతూ ఉంటాయి కాబట్టి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలంటే పోల్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారో దానికైనా తక్కువ ఇస్తున్నారని ఇది కాకుండా సపరేట్ ఎగ్ హోల్సేలర్ షాప్స్ ఉంటాయిగా వాళ్ళతో దీని మీద మీరు కూడా కాస్త గ్రౌండ్ రీసెర్చ్ అనేది చేయాలి దీంట్లో పెట్టుబడి ఎంత అనేది నేను చెప్పట్లేదు ఎందుకంటే మీరు ఏ మిషన్ కొంటున్నారో దాన్ని బట్టి పెట్టుబడి అనేది ఆధారపడి ఉంటుంది చెప్పాను కదా సెమీ ఆటోమేటిక్ ఒక రేటు ఉంటుంది ఆటోమేటిక్ మిషన్ ఒక రేటు ఉంటుంది అది ప్రొడక్షన్ని బట్టి మారు అంటే ఆ మిషన్ కాస్ట్ అనేది ఆ ప్రొడక్షన్ అంటే గంటకి ఎంత అవుట్పుట్ ఎన్ని ట్రేలు తయారు చేయగలదో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది దానికే నేను పెట్టుబడి చెప్పట్లేదు మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మీరే ప్లాన్ చేసుకోండి అంటున్నా నెక్స్ట్ ఆదాయ వివరాలు కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే అది మీ హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది మీరు మార్కెటింగ్ చేయాలి తిరగాలి వీళ్ళందరితోనూ తిరిగి మాట్లాడగలగాలి అందరితో రిటైలర్ని కూడా వదలకూడదు కోళ్ళ ఫారంని వదలకూడదు హోల్సేల్ షాప్ వాళ్ళని వదలకూడదు రిటైలర్స్ని కూడా వదలకూడదు అనమాట రిటైల్గా అంటే చిన్న చిన్న కిరాణా దుకాణంలో అమ్మే వాళ్ళు సో అందరిని మీరు పట్టుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుద్ది సో దీనిపైన మొత్తం ఆధారపడి ఉంటుంది బట్ ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ అది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను బట్ మీరు ప్లానింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ హార్డ్ వర్క్ చాలా అవసరం ఎందుకంటే కోడిగుడ్లు కొన్ని కోట్లు రోజుకి కొన్ని కోట్లు సేల్ అవుతూ ఉంటాయి దానికే నేను ఈ టాపిక్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కోడిగుడ్డు బిజినెస్ మీదే ఆలోచన ఉంది కానీ కోడిగుడ్డు కింద ఉండే ట్రే మీద చాలామంది పట్టించుకోవట్లేదు దానికే నేను ఈ కాన్సెప్ట్ తీసాను ఇప్పటివరకు నేను ఎగ్ బిజినెస్ గురించి అయితే నా ఛానల్లో చెప్పలేదు చెప్తాను ఫ్యూచర్లో డైరెక్ట్గా నేను కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అయ్యి చెప్పాలనేది నా ఉద్దేశం దానికే నేను కోడిగుడ్డు బిజినెస్ గురించి ఇప్పుడు దాకా చెప్పట్లేదు సో దీని మీద గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి సక్సెస్ కొడతారు